हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मा लाइफ चैनल बाय आरके। नेनु मी रत्न कुमारी। टेस्टी एंड हेल्दी जुन्नु केक मन मारीगोल्ड बिस्केट तो प्रिपेयर चेसुकुंदाम। दीनिकी 10 रूपये मारीगोल्ड बिस्केट उंदी कदा, आ पैकेट तीसेसुकोनी आ बिस्केट लन्नाला ब्रेक चेसेसी मिक्सी जार लो वेसेयंडी। ఇప్పుడు చిన్న బిస్కెట్ ప్యాకెట్ కి 3x 3x అలా బ్రేక్ చేసుకొని వాటిని కూడా మిక్సీ జార్ లో వేసుకుందాం। అలానే దీనిలో ఒక 100 గ్రామ్స్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాం। ఇంకా రూమ్ టెంపరేచర్ లో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, పాలు కూడా మనం యాడ్ చేసుకుందాము। ఒక స్పూను ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం। ఇప్పుడు బేకింగ్ సోడా 1/2 స్పూన్ ఇవన్నీ వేసేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి ఫైన్ గ్రైండ్ చేసుకుందాము। కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరీ పల్చిన అయిపోతే మన జున్ను కేక్ కుక్ అవ్వదు కదా, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది। ఇప్పుడు జున్ను కేక్ కి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం। దీనికి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 100 గ్రామ్స్ షుగర్ వేసుకొని దానిలో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము। దీనిలో షుగర్ అంతా మెల్ట్ అయిపోయి సిరప్ ప్రిపేర్ అయ్యే వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉందాం। జున్ను కేక్లో అలా షుగర్ సిరప్ టేస్ట్ చాలా బాగుంటుంది। మనం బయట బండ్ల మీద జున్ను కేక్ జున్ను అనుకొని తీసుకొనుకుంటాం కదా, అలానే ఉంటుంది, మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు। మన ఇంట్లో బిస్కెట్స్ లీవ్ చేస్తూ ఉంటావు కదా, వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। చూడండి షుగర్ సిరప్ ఆ కన్సిస్టెన్సీకి రావాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము। మనం కేక్ బౌల్ తీసేసుకుందాము, మీరు ఏ బౌల్ అయినా పెట్టేసుకొని దానికి కొంచెం నెయ్యి పూసుకో, నెయ్యి అప్లై చేసేసేయండి। మన కేక్ అప్పుడు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది। నెయ్యి అప్లై చేశాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ను పోసుకుందాం। ముందు ఒకసారి బౌల్ని అటు ఇటు మూవ్ చేసుకుంటే సిరప్ అంత స్ప్రెడ్ అవుతుంది కదా। ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మిశ్రమం కూడా బౌల్లో పోసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని దానిలో వాటర్ పోసేసుకొని, ఏదైనా మీ దగ్గర అలా స్టాండ్ టైప్ ఉంటే అది పెట్టేసుకొని మనం కేక్ మిశ్రమం ప్రిపేర్ చేసుకున్న బౌల్ని పెట్టేసుకుందాం దాని మీద। నేను అది రైస్ కుక్కర్లో బౌల్ యూజ్ చేస్తున్నాను, మీరు కూడా అలా యూజ్ చేసేసుకోవచ్చు। దానిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 20 నుంచి 30 నిమిషాలు కుక్ అవనివ్వండి। మన కుక్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే టూత్ స్టిక్ కానీ చాక్ కానీ ఏదన్నా లోపలికి అలా గుచ్చేస్తే మనకి పిండి ఏమీ అంటుకోకుండా వచ్చితే మన కేక్ రెడీ అయిపోయినట్లే। చూడండి కొంచెం కూడా ఏమీ మనకి అంటుకోలేదు కదా,
మన కేక్ రెడీ అయిపోయింది. జున్ను కేకు కొంచెం చల్లారాక చూడండి సిరప్పు లోపల కేకు దాని అంతటికి అదే ఊడి ఉంది కదా, దీన్ని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. వావ్, చూసారు కదా నోరేరించే జున్ను కేకు సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది కదా. దీనికి మనం లీవ్ అవుట్ బిస్కెట్స్ అంటే మనం పక్కనే వదిలేస్తుంటాం కదా, ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతాయి కదా బిస్కెట్స్, వాటితో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం జున్ను కనుక జున్ను బయట కొనుక్కొని ఎలా తింటామో అలానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చాలా సింపుల్ అండ్ టేస్టీ జున్ను కేక్ రెడీ అయిపోయింది.